తెలంగాణలో గడీల పాలనకు ప్రతీక అయిన పటేల్ పట్వారీ వ్యవస్థ పోయి గరీబోళ్ల రాజ్యం వచ్చిందని టీడీపీ వల్లనే సినీ కథానాయకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆ పార్టీ ఆవిర్భావంతోనే మొదలైందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పుట్టిన పార్టీని పీకేయాలని చూసేవారే కనిపించకుండా పోతారని తెలిపారు. హైదరాబాద్ నగరంపై చంద్రబాబు ముద్రను చెరిపేయాలని చూడడం ఎవరితరం కాదన్నారు. అలా చేయాలనుకుంటే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు ఇలా ఎన్నిటినో మాయం చేయాల్సి ఉంటుందని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇలా చేయడానికి ఎవరికైనా దమ్ము ధైర్యం ఉందా బా అంటూ తెలంగాణ యాసలో సవాల్ విసిరారు. అయితే ఐటీ పరిశ్రమను నగరానికి రప్పించిన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమై ప్రజాకూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది ఎన్టీఆర్ అయితే హైదరాబాద్కు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కల్పించింది చంద్రబాబేనని తెలిపారు. కోరుకుంటూ మీ యొక్క ఈ ఆదరాభిమానాలను అంటే ఒక నటుడిగా ఒక ప్రసంతాలు